స్థానిక సంస్థల ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ఒక పెద్ద నిర్వహణ ఒక రకంగా అంటే అసెంబ్లీ ఎన్నికలు ఓకే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతాయి ఇవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి కానీ గ్రామాల్లో గ్రామ బలాలు లోకల్ వారు లోకల్గా స్థానికంగా ఉన్న బలం ఏంటి అనేది నిరూపించుకోవాల్సిన పరిస్థితి అనమాట స్థానికంగా ఎక్కడ ఏ పార్టీకి ఎంత బలం ఉందనేది కూడా ఎన్నికల ద్వారా తేలిపోతాయి అయితే ఇలాంటి టైంలో ఇప్పుడు ఎవరు విషయం ప్రధానంగా ప్రస్తావనకు వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారి విషయం ఇప్పుడు ప్రస్తావనకు వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విషయంలో ఇప్పుడు కొన్ని కొన్ని కీలక నిర్ణయాల్లో ఎందుకు వెనకబడుతున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి గతంలో గత ఎన్నికల్లో చూసుకుంటే కనుక ఒకప్పుడు గతంలో ఆయన అంటే ఒకేసారి ఆయన పార్టీ పెట్టినప్పుడు పార్టీ పెట్టిన వెంటనే ఆయన ఎన్నికల్లో పోటీ దిగలేదు కొన్ని రోజులు దూరంగా ఉన్నారు తర్వాత ప్రధానమంత్రి గారిని కలిశారు చంద్రబాబు గారితో సఖ్యతగా ఉన్నారు లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలుపుకు కారణం ఎవరు టీడీపీ కంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఉందని అనుకున్నారు ఒక లీడ్ రోల్ కీలక రోల్ అయిపోయారు ఒక్కసారిగా అలాగే భారతీయ జనతా పార్టీ విషయంలో కూడా దృష్టిలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్దపేట వేశారని చెప్పుకోవాలి అయితే తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల విషయం వచ్చేసరికి ఆయన ఘోర పరాజయం పాలవ్వాల్సి వచ్చింది అంటే ఆయన సపోర్ట్ ఇచ్చినప్పుడు మంచి గెలుపు అంటే ఆయన నీతి నిజాయితీలు బాగా పనిచేసినాయి అక్కడ ఒక నీతిగల నాయకుడు నిజాయితీ గల నాయకుడు సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళని గెలిపించాలని ప్రజలు అనుకున్నారు అప్పట్లో గెలిపించారు సపోర్ట్ చేయకపోవడంతో ఇప్పుడు గెలిపించలేదని అనుకోవచ్చు కానీ మరి ఈయన గెలిపి ఏమైంది ఈయన విజయం ఏమైంది అంటే అదే నీతి నిజాయితీ అంటే ఒకప్పుడు ఆయన చూపించిన నీతి నిజాయితీ అప్పుడు ఆయన వేరే పార్టీని గెలిపించిన నీతి నిజాయితీ ఇప్పుడు ఈయన కలిసి రాలేదా అంటే అవునే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఇప్పుడ ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి అప్పటి నుంచి రాజకీయాల్లో కంటిన్యూ అయ్యి ఒకవేళ అప్పుడే బరిలోకి దిగి ఒకవేళ అప్పుడే పొత్తు పెట్టుకుని ఉంటే ఒకవేళ దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పి ఉండేవారేమో ఆయన తీసుకున్న గ్యాప్ ఆయన లేటుగా ఆలస్యం అమృతం విషయం అంటారు కాబట్టి లేటుగా ఎన్నికల్లోకి దిగడం ఆయన ఎన్నికల్లో దిగే టైంకి ఆయన సింగిల్గా బరిలోకి అంటే అప్పుడు వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారనుకోండి దిగి ఆయన బరిలోకి పోటీ దిగి ఆ కనీసం ఆయన స్థానం కూడా ఆయన గెలుపొందించుకోలేకపోవడం ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు ఆయన ఏంటి అనేది నిరూపించుకోవాల్సిన పరిస్థితి పోనీ ఇప్పుడు ఆయన నిరూపించుకుంటారా అంత ఛాన్స్ ఉందా అంత అవకాశం ఇస్తారా అంటే అది గ్రామ స్థాయిలో ఆ పార్టీకి ఉన్న పలుకుడి పలుకుబడిని బట్టి ఆయన కొన్ని ఇన్ఫ్లుయెన్స్ని బట్టి ఆయనకున్న బలాన్ని బట్టి ఇప్పుడు అందులోకి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆ పొత్తును ఎంత ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనే దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి అయితే ఇంకా ఆయన నీతి నిజాయితీ అనేది ఆయనలో ఉంది అనేది ఎంత వాస్తవమో అనే అదే ఆయన్ని ఇబ్బంది పెడుతుందా అదే ఆయన్ని ముంచుతుందా అనేది సో ఇప్పుడు ఇదే ప్రధానంగా ఎవరిని ప్రలోభ పెట్టకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రాజకీయాల్లోకి రావాలనుకోవడం తప్పలేదు కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో అది కష్టం అవుతుంది న్యాయంగా ఆలోచించడం వల్లే ఆయన వాటం పాలయ్యారనేది అనేది మొన్న ఆ మధ్య నాదేండ్ల మనోహర్ గారి లాంటి వాళ్ళు కూడా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడం మనం చూసాం సో ఇలాంటివన్నీ కూడా అది ఇంకా బలాన్ని చేకూరుస్తున్నాయి ఒకవేళ పవన్ మంచి ఇది ఏదైతే ఉందో అదే ఆయన్ని రాజకీయంగా దెబ్బతీస్తుందా అనేది ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి